ఇష్క్. ఇలా పేర్లు వేరేనా, భావం మాత్రం ఒకటే. ప్రేయస్కి చెప్పే మూడు మాటల్లో మాధుర్యాన్ని, ప్రియురాలి హృదయాలను తాకేలా ప్రియుడు చెప్పే భావనకు ప్రతిరూపమే ప్రేమికుల రోజు. ఇక ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 వస్తే చాలు, ప్రేమ పక్షులకు ఇక పండగే. సాధారణ రోజుల్లో విహరించడం మామూలే, కానీ లవర్స్ డే వచ్చిందంటే మాత్రం ఊహల్లో విహరిస్తూ మస్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఏ ప్రేమకైనా ఇవే కట్టుబాట్లు, కులగోత్రాలు, తరాల అంతరాలు. నీ తోడుదే జీవితం అంటుందో, నువ్వు లేక నేను లేనంటాడో అబ్బాయి. అడ్డగోలుగా అమ్మాయిని కని పెంచి మిమ్మల్ని మోసం చేస్తారంటూ తల్లిదండ్రుల నుంచి ఎదురు ప్రశ్నలు. అయితే ప్రేమించి చివరికి కన్నవారిని ఒప్పించి లవ్ మ్యారేజ్తో శుభం కాడ్పడుతుంది. కొద్ది రోజుల్లో మాత్రం ప్రేమపక్షుల్లా విహరిస్తూ ఎంజాయ్ చేసి ప్రేమపక్షుల సంతోష క్షణాలని లవర్స్ డే అంటూ గుర్తు చేసుకుంటూ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ పార్కుల్లో చెట్టాపట్టాలేసుకొని విహరిస్తుంటారు. నువ్వు ఆదరివి, నేనీదరిని, ఇద్దరినీ కలిపింది ప్రేమ అంటూ విహంగంలో విహరిస్తుంటారు. ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు, ప్రేమ పక్షులు ఎంజాయ్ చేస్తుంటారు. అంతా వీరిరాజ్యమే. పబ్లిక్ ప్లేస్లు, పార్కులు, ఎవరేమనుకున్నా వీరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరి మధ్య చిన్న చిన్న ఘర్షణలు తలెత్తుతాయి. తెగ తిరిగేస్తుంటారు పార్కుల్లో. జీవితాన్ని శూన్యం చేసుకోకుండా జీవితంలో మధుర క్షణాలుగా మారాలే తప్ప ప్రేమ అనేది జీవితంలో పార్ట్ మాత్రమే. పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని జీవితంలో పైకి రావాలని ఆశిద్దాం.